ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉంది అనే దానిపై పబ్లిక్ టాక్ తీసుకుందాం. రండి బాబాయ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, ఇక్కడ ఎలా ఉంది పాలన, డిప్యూటీ సీఎం గారి పాలన మొత్తం ఎలా ఉంది? పాలన అంటే ఇప్పుడు జనాలు ఈ పథకాలు ఏం రాలేదలగని చెప్పి జనాలు అనుకుంటున్నారు. రైతు భరోసా ఒకటి, ఈ తర్వాత జగన్ గారు పెట్టి ఏం రాలేదు, ఇప్పటికీ అవి బాధపడుతున్నారు జనాలు, ఇంకేం రాలేదు. అయితే మీరేమనుకుంటున్నారు, ఇలా చేయగలరా అనుకుంటున్నారా? ఏమో అమలు చేయాలంటున్నారు జనాలు, అమలు చేయాలంటున్నారు. అయితే మరి డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉందనుకుంటున్నారు స్పెషల్గా? డిప్యూటీ సీఎం గారి పాలన అంటే మరి ఇంకా 2 నెలలు అయింది కదా, మనం కూడా అనేకేం ఉండదు. ఈ 2 నెలలు పోయాక చూడాలా, మరి మనం కూడా కొంత ఊరు పట్టాలి కదా. జగన్ గారు అయితే మరి కూడా అమలు చేశారు ఇవన్నీ, వీళ్ళు ఇంకా ఏం అమల్లో పెట్టలేదు ఏది ఇంకా. అయితే మరి వరద బాధితులు బాగానే సాయం చేశారు అనుకుంటున్నారా? వరద బాధితులకి ఇంకేం రాలేదండి, ఇంకేం రాలేదు. చూశారు రావణకిపేడ మునిగిపోయా, ఇంకేం రాలేదు. వాళ్ళు పెట్టుబడులు పెట్టారు రైతులు, చేలు మునిగిపోయాయి. అయితే డిప్యూటీ సీఎం గారు అయితే రావణకిపేడ 4 పిల్లలు రాలేదు, జగన్ గారు వచ్చారు. గొల్లపల్లి డిప్యూటీ సీఎం, గొల్లపల్లి అయితే మనకు తెలియదు మరి, మా ఏరియా రావణకిపేడ 4 పిల్లలు అని బాబు. అయితే మొత్తానికి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు ఫ్యూచర్ పాలన కూడా? అదే పాలన మరి 2 నెలలు చూడాలి, ఈ 2 నెలలు అయింది, తర్వాత ఇక్కడి నుంచి మరి అమల్లో పెట్టాలి. వీళ్ళు పెట్టారు పథకాలు, పెడితే ఓటీ కూడా ఇంకా అమల్లో పెట్టలేదు, చూడాలా. అంటే ఇవ్వగలరా అనుకుంటారా? అంటే ఖజానాలో డబ్బు లేదని అంటున్నారు. ఖజానాలో డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లేవంటున్నాడు ఆయన. మరి ముందు హామీ ఇచ్చారు కదా సూపర్ సిక్స్ గట్టా, సూపర్ సిక్స్ గట్టా ఇచ్చారు, మరి ఇస్తే మరి అమల్లో పెట్టాలి కదా. జనాలు అయితే నమ్మకం లేదు, పెట్టలేరు అంటున్నారు. జగన్ గారు అయితే మరి వెనక ముందు చూసుకోడు కదా ఆయన, డబ్బులు అయితే పులమ్మరా ఎందుకు అబద్ధం ఆడుకోకూడదు, అందరికీ అలా వచ్చేసి డబ్బులు మా మటుకి మాకే 1 లక్ష రూపాయలు వచ్చి ఆయన అయితే డబ్బులు అయితే చెదగేసాడు, జనాలు అయితే చాలా తిన్నారు. మరి వీళ్ళందరూ అయితే ఇంకా రూపాయి ఏమి కలలేదు, ఈ మాత్రం చూడాలా. మరి 2 నెలలు అయింది, జనాలు ఇంకా మరి టైం ఉందంటున్నారు. 100 రోజులు అయిందండి, 2 నెలలు కాదు. అదే 100 రోజులు చూడు, 3 నెలలు దాటింది. మరి చూడాలంటున్నారు, చూడాలంటున్నారు ఏమో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది కదండి, ఎలా ఉంది పాలన, డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉంది? పాలన గురించి అయితే చెప్పడానికి మాట్లాడడానికి అవి సరిపోరండి, ఎక్సలెంట్ అండి. ఎందుకంటే దాని సాక్ష్యం మన విజయవాడ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఇది వరద వచ్చినప్పుడు ఎవరికి తిండికి కానీ ఆహారం ఏ విధంగా అంది విషయంలో కానీ ఎక్కడ లోటు లేకుండా కూడా 100% పక్కగా అన్నట్టు చేశారు. వెళ్ళం ఎవరు కూడా ఈ మాట్లాడడం సరిపోలేరు. ఈ ప్రభుత్వాన్ని ఎవరు చంద్రబాబు నాయుడు కూడా అంత వయసులో కూడా ఆ నీళ్ళల్లో దిగి అది డేంజర్ అయినా సరే వెళ్ళి చేసి అన్నీ కూడా తిరిగి ఒక వయసు కూడా చూడకుండా కుర్రల్లో చేశారు ఆయన సేవ. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆనెస్టో ఆనెస్ట్ అయితే నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. క్యాంటన్ రోడ్ గురించి రూమర్లు వస్తుంది సార్, అది అంటే తెలియదు సభిమానంతో మాట్లాడితే ఒక ప్రభుత్వ పాలన చూసి మాట్లాడుతున్నాం మేము. అన్న క్యాంట్లో కొంత అది బాగోలేదు ఇది బాగోలేదు అంటారంట, నాకు దాని గురించి ఇవాళ అన్న క్యాంట్లో ఎలా ఉందో చూడడం ఏంటంటే మైనస్ కాదు, మై ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ ప్లస్ ఉన్న జరిగిన మైనస్ చేసి మాట్లాడుతూ కొంత పార్టీకి రకంగా ఆ రకంగా కాదు, మనిషి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా. అందుకోసం వీళ్ళు అన్న క్యాంటీన్కి వచ్చాం మేము, అసలు ఎలాగుంటుంది మన కళ్ళతో చూడాలా, చూడకుండా ఇది మాట్లాడకూడదు అని నేను వచ్చి వాళ్ళ ఇక్కడ అన్న క్యాంటీన్కి వచ్చామండి. అది చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్ కాదు పాజిటివ్ అని అందరూ చెప్పినా సరే నెగిటివ్ చేయనా చూస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరు మాట్లాడడానికి ఎవరు సరిపోలేరు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం పథకాలు ఇవ్వట్లేదు, హామీలు ఇచ్చారు కానీ సూపర్ సిక్స్ గడ అంటున్నారు. 5 సంవత్సరాల పాటు జగన్ చేసాడు, నేను చేసేసాడు అంటే జీవోలు పెట్టడం తప్ప నేను చేసాడు. నిన్న కాక మొన్న వచ్చింది అని అడిగి ప్రశ్నించడం జరిగిపోతుంది. ఎన్నాళ్ళైంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎన్నాళ్ళు అడుగుదాకా ఎలా జరిగిపోతుంది? 100 రోజులు అయింది కదండి, ఎన్ని రోజులు అయినప్పుడు 5 సంవత్సరాలు జగన్ అన్న అడిగలిగారు, ఈ రోజు ఏం చేయ జీవోలు పెట్టాడు తప్ప ఏదైందండి? అంటే పథకాలు రాలేదు అంటారు అమ్మఒడి కానీ లేకపోతే రైతు వస్తుంది దానికి బట్ సర్దుకోవాలి కదా. అని ఎన్నొచ్చి ఎన్నాళ్ళైందని వచ్చేసి ప్రభుత్వం ఎన్నాళ్ళైందని అడిగేయడానికి ప్రశ్నలు 100 రోజులు అండి, 100 అంటే 3 నెలల 10 రోజులు అయ్యింది, ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా ఉంది కదా టైం, మనం వచ్చిన వెంటనే అయిపోతుంది, సమయం పడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవంటున్నారు, డబ్బులు ఎందుకు లేవన్నారంటే ముందు ప్రభుత్వం పెట్టేసిన మొక్కండి ఇవన్నీ అవన్నీ రికవర్ చేసుకోవాలి కదండి. మరి అయితే పథకాలన్నీ ఇవ్వగలరా అనుకుంటున్నారా? ఇస్తారండి, ఎందుకు అన్నమారు ఖచ్చితంగా నెరవేరుతారండి, దానికి టైం పడుతుందండి. అయితే పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయగలరా అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఈ రోజు ఎక్కడికన్నా నేను చాలా ఏరియాలు తిరుగుతాను, ఈ ప్రభుత్వం నుంచి చెప్పి ఎక్కడికెళ్ళిన రోడ్లు మరి గుంతగుంతలు పడిపోయి రోడ్లు చాలా సెండాలంగా ఉండి ఇవాళ ప్రతి రోడ్డు ఏ ఊరెళ్ళినా చేయాలి, బ్రహ్మాండ గారు సిమెంట్ రోడ్లు వేసారు, తార్ రోడ్లు వేసారు, ఏ సొందులోకి వెళ్ళిన బ్రహ్మాండంగా ఉన్న రోడ్లు ఎంత ముందు పాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రోడ్లు వేయలేదు కదండి, చాలా వరకు వేస్తారండి, వేస్తున్నారండి.
నేను ఆల్రెడీ రాయకంపోటి ఏవి నగరం మొత్తం చాలా ఊళ్ళు తిరుగుతాను. ఆ ఏరియా మొత్తం కూడా చాలా గుంటలు ఉండి 5 సంవత్సరాలు పడుతున్నాయి. ఏ గుంట కప్పట్లేదు, సిమెంట్ రోడ్లు వేస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా టైం ఉంది కదండి చేయడానికి, 10 ఏళ్ళు సమలేదు కదా ఇంకా. ఎక్కడికక్కడ రోడ్లు అయ్యి ఇంకా వేయాలి అంటున్నారు. వేస్తారండి, వేసుకుంటా ఇప్పుడు వేసుకుంటే వస్తారు సార్. అన్ని ఒకసారి అయిపోవు కదా సార్, మరి అన్ని అవ్వాలి కాదండి. మనం ప్రభుత్వం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకి సమయం ఉండాలి, సందర్భం ఉండాలి, చేతుకుంటూ అన్ని ఒకసారి అవ్వండి పనులు. అయితే ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉందనుకున్నారు ఈ 100 రోజుల్లో? డిప్యూటీ సీఎం గారి 100% ఆనెస్ట్ పర్సన్ అండి. నాకు మనుషుల్లో దేవుడు అండి. ఆయన ఒక పార్టీగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఇష్టంతో మాట్లాడుతూ ఆయన చూసి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన మనిషి కాదు, దేవుడు పవన్ కళ్యాణ్ గారు నంబర్ వన్ అనమాట. ఆనెస్ట్ కి నిదర్శనం ఆయన. పిఠాపురంలోకి వెళ్ళారు కానీ ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు అంటున్నారు. ప్రతి దానికి వస్తున్నారు. మొన్న గొల్లపురంలో తిరగలే, మన పర్యటన జిల్లా బురదలో తిరగలేదు ఆయన. ప్రతి దానికి ఎంత అందుబాటులో ఉంటారండి. ఆయన 10 గంటలు వస్తారండి ఆయన హైదరాబాద్. ఇక్కడికి పవన్ కళ్యాణ్ అన్నకే, నారా చంద్రబాబు అన్నకి ఎవరు సరిపోలేరండి. పార్టీ తరఫున మాది ఒక అభిమానిగా కాదు, ఒక మనిషికి సగటు వ్యక్తిగా, సమాజం తిరిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఓవరాల్ గా ఈ 100 రోజుల పాలన మీకు సంతృప్తికరంగా ఉందండి? 100% పక్కా సంతృప్తి, ఆనెస్ట్ అండి. సూపర్ ఇంకా దాంట్లో తిరిగి లేదండి. ఇంకా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనుకుంటారా? ఖచ్చితంగా నెరవేరుస్తారండి. ఇంకా చాలా రోజులు ఉన్నాయండి, 5 ఇయర్స్ అండి. అప్పుడే 3 నెలలు 100 రోజులు అయింది. ఇంకా బోల్డ్ ఉంది. ఇంకా 5 ఇయర్స్, ఇంకా 4 ఇయర్స్ పైన కాదు ఉందండి కదండి. బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదా, ఎలా ఉందండి పాలన? మాకది 3 నెలల నుంచి అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా ఒక రోజు కూడా పని దొరకలేదండి ఎక్కడైనా. అంటే ఏంటి ఇసుకది వేస్తున్నారు కదా, ఫ్రీ అన్నారండి. ఎవరికి ఫ్రీ ఇస్తున్నారండి? మాకు మామూలు సామాన్యులకు ఫ్రీ అంటారండి. లారీ వాళ్ళకి వాళ్ళకి ఆయిల్ ఛార్జీ తగ్గింది వాళ్ళు తెచ్చిపోయేస్తారండి. వాళ్ళకి ఆయిల్ ఛార్జీ ఎక్కువ, వాళ్ళు 40,000 30,000 చెప్తున్నారండి. ఆయిల్ ఛార్జీ అనేది మరి ఫ్రీగా ఇచ్చినా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆయిల్ ఛార్జీ ఉంటుంది కదండి. ఆయిల్ ఛార్జీ ఉంటుందండి, ఎంతో కొంత తగ్గింతే అండి వాళ్ళు తెస్తారండి. అక్కడ ఫ్రీ అంటున్నారు, తెచ్చేవాడికి మరి అలా తెస్తారండి వాళ్ళు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తక్కువగా వస్తుందండి అంటే నార్మల్ అడుగుతున్నాను తెలియదు. ఆ వెనకాల ఏదంటే చేయండి, ముందు అందరికి మాత్రం నాగలేకనే పని ఉండదండి, వర్క్ ఉండేది. మరి అప్పుడు కూడా ఇసుక ప్రాబ్లం అనేవారు కదండి. ఉండదండి, ఉన్నా సరే ఏదో రకంగా తెచ్చి ఎక్కడ ఇక్కని ఏ షార్ట్నో మాగనో వేసుకుని ఒక టాటర్ వేసుకుంటుంది. ఇలా టాటర్ కొనాలంటే 7,000 8,000 8,000 చెప్తున్నారండి. ఇలా ఏంటంటారా డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే ఇక వరదల వల్ల, ఇట్ల వల్ల, ట్రాఫిక్ల వల్ల ఏంటి మరి వెళ్తుందో లేదు తెలుతులేదు, ఇసుక రావట్లేదండి. మాకు నేనైతే సామాన్య కార్మికుని, నేను పని చేసుకుంటూ ఉన్నాను. అయితే మరి ప్రభుత్వం తీరు వల్ల రావట్లేదు అనుకుంటున్నారా? ప్రభుత్వ తీరు వల్ల రావట్లేదు అనుకుంటున్నారా? ప్రభుత్వం అంటే ఏం చేస్తుందండి? ప్రభుత్వం అనుకోవచ్చు, ఏమైనా జనం అనుకోవచ్చు, లారీ వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. మొత్తానికి మీకు అయితే పనిలేదు? పని లేదండి, 3 నెలలు అవుతుందండి. 3 నెలల పెట్టి నుంచి ఒక రోజు కూడా నేను పనికి వెళ్ళలేదండి. అయితే మరి ఈ ప్రభుత్వ పాలన సంతృప్తిగా ఉందనుకుంటున్నారా? అనుకోవడం అంటే ఇంకా చూడాలి కదండి. పథకాలన్నీ ఇవ్వగలరు అనుకుంటున్నారా? ఏమంటే చెప్పలేమండి. అన్న మాటలు మాత్రం నెరవేర్చే వరకు ఏ గవర్నమెంట్ కూడా నెరవేర్చలేదండి. సామాన్యది ఎవరు కూడా పట్టించుకోలేదండి. ఇప్పుడుకొచ్చి సామాన్యత ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ గవర్నమెంట్ కాదండి, ఈ గవర్నమెంట్ కాదండి, మాది ఏ గవర్నమెంట్ కాదు మాది. కానీ సామాన్యుడు ఎవరు పట్టించుకోలేదండి. దళారులు డిప్యూటీ సీఎం గారు పాలన ఎలా ఉందండి? ఆయన అండి కొత్త ఆయనండి. ఆయన సేతరం ఉన్న మిగతా నాయకులు చేయనివ్వరు కదా. అదండి, ఇప్పుడు నేను చిన్నోండి, ఇప్పుడు నేనేదో ఆశ ఉంటుంది నాకు సేతారండి. కానీ మిగతా నాయకులు ఏమంటారు, వెనకాల చేయట్లు అవుతుంటారు. అలా డిప్యూటీ సీఎం గారికి మోడీ గారు సపోర్ట్ కూడా ఉందంటున్నారు? సపోర్ట్లు అండి, ఎక్కడ వరకు ఉండండి. ఆ పై ఉన్నా మాత్రం ఏం చేస్తారండి, చేసి సామాన్యుడికి సాయం చేయనివ్వరు కదా. ఆయన సేద్దరని ఉంటుంది, సేద్దరని ఇక్కడ నెగ్గించుకున్నాం, ఇక్కడ నెగ్గాడు. మా అమ్మందరిని చూస్తాడు కదా, మా పిల్లలకి వాళ్ళకి ఏదో భవిష్యత్తు పెడతాడు కదా, నెగ్గించాం. అతను కూడా చేయనిస్తారండి, చూద్దామండి. ఇంకా అయితే నమ్మకం ఉందా లేకపోతే చూడాలనుకుంటారు? నమ్మకం ఉందండి, ఆయన చేస్తాడండి. అంటే అతని గిరివి అతని మనసులో వేరేగా ఉందండి, అది ఎవరికి చెప్పలేదు. అది చెప్పి చేసి చూపిస్తాడండి. ఇది సంతృప్తిగా ఉంది పాలన? అవునండి, చేతి చూపించాడండి ఆయన. ఈ 100 రోజుల పాలన మీకు సంతృప్తిగా ఉందా? ఉందండి. బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదా, ఎలా ఉంది పాలన? పాలన అయితే ఇప్పటికైతే సంతృప్తికరంగానే ఉందమ్మా, బాగానే ఉంది. మరి అయితే ఇక్కడ పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు? అంటే అది విమర్శలు చేయడం అది కొద్దిగా ఉన్నదే కదా. అయితే ఏంటంటే ఇంకా పూర్తిగా మనం 1 ఇయర్ అన్నా కూడా కాలేదు, దాంతో విపక్తులు కూడా ఎదురవుతున్నాయి కదా, దానివల్ల ఇది ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే చాలా సంతృప్తికరంగానే ఉంది పాలన. అయితే ఇప్పటికి జగన్ ఉంటే అన్ని అమ్మఒడి అన్నీ ఇచ్చేవారు అంటున్నారు? అదేమీ లేదండి, అది ఇప్పుడు వీళ్ళు ఇస్తారండి ఇంతకెవరు. కానీ అన్నీ సక్రంగానే జరుగుతాయండి. డిప్యూటీ సీఎం గారు పాలన ఎలా ఉందండి స్పెషల్గా? అయినా బాగానే ఉందండి, విపత్తుల్లో బాగానే పనిచేశారు. ఇప్పుడు ఈ మన నియోజకవర్గం కొద్దిగా వరద ముప్పుకు గురైంది, ఆ టైంలో కొద్దిగా బాగానే గవర్నమెంట్ స్పందించి
బాధితులకి తక్షణం సహాయం చేస్తున్నారు కదండి. అయితే సంతృప్తిగా ఉందా మీకండి? మాకైతే సంతృప్తికరంగా ఉంది. అయితే లోకం భిన్న రుచి కదండి. పూర్తిగా ఇంకా 1 ఇయర్ గడిచిన తర్వాత దీని మీద అప్పుడే 100 రోజులు అయింది కదండి. 100 రోజులు అంటే గవర్నమెంట్కి చాలా తక్కువ అండి. ఎందుకంటే గతంలో ఉన్న లోపాలన్నీ సరిచేయడం కూడా ఒక పక్కన జరుగుతూ ఉంటుంది కదండి. దానివల్ల బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదా, ఎలా ఉంది పాలన? బాగుంది బాబాయ్, బాగున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటోడు సీఎం కావాలా, అది డైరెక్ట్ మనకు అన్నీ బాగా జరగాల, అది అన్నీ బాగా చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని, అది అంతగా మనకేం అక్కర్లేదు. 5 రూపాయలు భోజనం ఎవరు పెడతారు స్వామి? బ్రహ్మాండం ఉంది, ఎంతోమంది పేద పేదలు భోజనం చేస్తున్నారు ఆయన పేరు చెప్పుకుని. అన్నీ బాగున్నాయి. మరి పథకాలు అందలేదు? పథకాలు మా అమ్మలేదు స్వామి, 4 రోజులు లేట్ అవుతాయి. అంతేగాని అందపాటు ఉండదు కదా. అయితే ఇంకా మొదలు పెట్టలేదు పథకాలు అన్నారు కదా? అవును, పెడతాడు. ఇంకా టైం ఉంది కదా, మన బోల్ టైం ఉంది. అయితే 100 రోజులు అయిపోయింది కదా ఆల్రెడీ? అవి ఉన్నాయి, 100 రోజులు అయితే ఇంకా 300 రోజులు పైన ఉన్నాయి కదా. ఆడిట్లో చేస్తాడు, చేయకపోవటం ఉండదు, బ్రహ్మాండం జరుగుతుంది. సంతృప్తిగా ఉందా మీకు? బాగుంది. మరి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారు పిఠాపురం మీద ఏ విధంగా చూస్తున్నారు అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా చూస్తున్నారు డిప్యూటీ సీఎం గారు అయితే. అందులో అనుమానం ఏం లేదు. మరి ఇక్కడ అందుబాటులో రావట్లేదు అంటున్నారు? అందుబాటులో ఉండట్లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుబాటులో ఉండట్లేదంటే మరి ఆయనకి రాష్ట్రం మొత్తం మీద ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులన్నీ చూసుకోకుండా మన దగ్గర ఉంటాడా? అది జరగని పని. ఆయన వస్తాడు పోతాడు చూస్తాడు, అన్నీ బాగానే జరుగుతాయి, ప్రతిదీ బ్రహ్మాండం జరుగుతాయి, అంతే డౌట్ లేదు. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇంకా రోడ్లు వేయలేదు, 100 రోజులు అయిపోతుంది. వేస్తారు, కంగారు ఏముంది, ఇంకా బోల్ టైం ఉందా? మన పొయ్యి మీద అన్నం పెట్టేట్లోకి అన్నం అయిపోతా, దానికి టైం ఇవ్వాలి, ఉడకాలి, చెయ్యాలి, అన్నీ ఉండాలి, టైం అవుద్ది. ఇంకా 2 రోజులు బోళ్ళు ఉన్నాయి, అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఖజానాలో డబ్బు లేదని కూడా అన్నారు, ఇవ్వగలరు అనుకుంటారా? అన్నీ ఇస్తాడు పథకాలు. ఆయన మామూలు లేదంటే మామూలే, ఆయన పెడతాం మామూలే, ఆయన దగ్గర ఏది ఆగదు, అన్నీ బ్రహ్మాండం జరుగుతాయి నా దృష్టిలోని. ఆయన అంత పరిపాలన చేసి కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు, అది ఇంకా బాగా చేస్తాడు. ఇంకా అంతకాడికి ఏముంది కావాలి మనకి? అయితే మీకు సంతృప్తిగా ఉందా 100 రోజుల పాలన? బ్రహ్మాండంగా ఉందా. పథకాలంటే ఎవరికో లేవు, అందరికీ ఒకటే చూడు పెట్టేయాలని పెట్టేయలేం కదా. అంటే అమ్మఒడి కానీ రైతు భరోసా ఇలాంటివి అన్నీ ఉండి కదా జగన్ ప్రభుత్వంలో. అంటే చేస్తారు, ఇంకా రోజులు ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 అని హామీలు ఇచ్చారు, ఫ్రీ బస్ అన్నారు, అయ్యే ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకా అమల్లోకి రాలేదు, చేస్తారు, ఇంకా కొద్ది రోజుల్లో చేస్తాడు. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా, అది ఇంకంత డౌట్ లేదు. బ్రహ్మాండం చేస్తాడు ఆయన, పరిపాలన బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండం పరిపాలన ఇస్తారు, అంతే డౌట్ లేదు. మీకు సంతృప్తిగా ఉందా? సంపూర్తిగా ఉందా. మరి పక్కనే కొండవరం తెల్లలు ఎత్తే పిడాపురం వస్తాం. అన్నీ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? ఇంకా ఈ ప్రభుత్వం చేయాలంటే చాలా ఉన్నాయి సార్, చేస్తాడు. ఇంకా రోడ్లు వేస్తాడు, బస్సులు కను నుండి ఇస్తాడు, అమ్మఒడి ఇస్తాడు, రైతు భరోసా ఇస్తాడు, అన్నీ ఇస్తారు. ఇవ్వకపోవటమే ఉండదు, టైం పడుతుంది. అజన్నా చూసుకోవాలి కదా స్వామి, అయ్యే మన జేబులో రెండు గప్పుకిని తీసిచ్చేనే ఎన్నో ఎక్కడి నుంచో తేవాలా మనకి ఇవ్వాలి, అన్నీ అమల్లో జరుగుతాయి, జరగకపోవటమే ఉండదు అది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ భయ్య, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదా, పాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. అంటే మరి ఇక్కడ పథకాలు అవి అందలేదు అంటున్నారు, చాలా అంటే అందడం అంటే ఇంకా మొదలు పెట్టలేదు అంటున్నారు. ఇంకా ఆర్థిక ఇంకా అప్పులేని కదా ఉంది, ఉందండి రాష్ట్రం. రాష్ట్రంకి అప్పులేని కదా ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇదంతా సమకూర్చాలా, కంపెనీలు రావాలా, ఉద్యోగాలు పెరగాలి, ఇవన్నీ చేయడం కొంచెం టైం పడుతుంది. అంటే సూపర్ 6 అమలు చేయలేదు అని చాలామంది అంటున్నారు, రోడ్లు వేయలేదు అంటున్నారు. పరిపాలన పూర్తి స్టార్ట్ అయ్యి 100 రోజులు కదండి అవుతుంది, అవుతుంది చేస్తారు, అన్నీ చేస్తారు, చేయకుండా ఉంటారు కదా గవర్నమెంట్. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉందండి? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్గా ఉంది. అయితే మీరు పిఠాపురమే కదా, పిఠాపురం అసలు రావట్లేదు డిప్యూటీ సీఎం గారు అని చాలామంది అంటున్నారు. డిప్యూటీ సీఎం గారు అంటే ఒక పిఠాపురానికి సంబంధించిన కదండి రాష్ట్రం అంతా, ఆయన బోలు పనులు ఉంటే ఖాళీ ఎక్కడ ఉంటుంది ఆయనకి. కానీ ఆయన ఎప్పటికీ చాలా చక్కగా అన్నీ చాలా బాగా చేస్తున్నారు. మరి అయితే ఇప్పటి వరకు పిఠాపురం కోసం ఏమైనా చేశారండి ఆయన? చేస్తుంటే ఒకటి కూడా చేసుకుంటూ వస్తున్నారు కదండి, అన్ని పనులు బాగానే చేస్తున్నారు. అయితే మరి 100 రోజులు అయింది, ఎలాంటివి ఇంకా మొదలు పెట్టలేదు, పథకాలు ఉచిత బస్సు అన్నారు, అవి ఏమీ లేవు అని చాలామంది అంటున్నారు. చేస్తారండి, అన్నీ ఒకటి చేస్తున్నారు కదండి, టైం పడుతుంది, దేనికన్నా మనం కూడా ప్రజలు సహకరించాలి. మీరేమనుకుంటున్నారు ఈ 100 రోజుల పాలన? 100 రోజుల పాలన చాలా బాగుంది. మరి ఇంకా మరి పథకాలు అవి పెడతారనుకున్నారు ఫ్యూచర్లో? పెడతారండి, ఒకటి పెట్టుకుంటూ వస్తారండి, చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే సీఎం గారు ఏమంటున్నారంటే ఖజానాలో డబ్బులు లేవన్నారు.
ఖజానాలో డబ్బులు అంటే ఖజానాలోకి డబ్బులు రావాలంటే సంపద సృష్టించాలని సృష్టిస్తారు ఆయన. అంత తెలివైన కూడా సమర్థవంతమైన నాయకుడు ఆయన, మంచి విజన్ ఉన్న నాయకుడు. అయితే మొత్తానికి బాగుందంటారు? ఎక్సలెంట్ అండి, పేరెడ్డర్ గేమ్. ఓకే అండి, థ్యాంక్ యూ. వంద రోజులు పూర్తయింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా ఉందండి పాలన? మేము ఎక్స్పెక్టేషన్ ఇంకా అవ్వలేదండి, చూద్దాం మరి ఏం చేస్తారు వీళ్ళు. ప్రస్తుతానికి ఎందుకంటే పెడాపడి నెగ్గించాం ఎటు బస్సులు, ఇంకా ఏది మేము అనుకున్నది ఏది జరగలేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఎలా చూస్తున్నారు పిఠాపురాన్ని? పిఠాపురం బాగానే చూస్తున్నాండి, కానీ ఎందుకంటే ఇంకా రావాల్సిన విషయాలు కానీ బియ్యం కానీ ఇంకా ఏం అవ్వలేదు. అలాగే ఉంది ప్రభుత్వం, ముందు ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఏది ప్రస్తుతానికి రిజల్ట్ అవ్వలేదు. ఉచిత పథకాలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఏముంది ఇంకా ఎక్కి ఇంకా ఇప్పుడు 100 రోజులు జరుగుతుంది, 100 రోజులు అయిందండి. చూద్దాం రేపు నెలలో కూడా మనం చూడాలి కదా ఎక్స్పెస్టివ్లోని ఎలా ఉంది ఏంటి అన్నది. అని మీరు ఈ 100 రోజుల పాలన గురించి మీరు ఏమంటారు, ఒక మాటలో చెప్పాలంటే? నేనే ముందు పాలనకి ఈ పాలనకి పెద్ద తేడా లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కారు ఇంకా రన్నింగ్ అవ్వాలి కదండి, దాని గురించి మేము తప్పట్టడం లేదు. మీకు అర్థమవుతుందా? ఇంకా ఆల్మోస్ట్ 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు. అవునండి. మరి ఈ 100 రోజుల్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అర్థం చేసుకుని ఇందులో ఏముండదండి, ప్రస్తుతానికి ఏదంటే ప్రభుత్వం నడుస్తుంది, ఇంకా వీళ్ళు ఇంకా అన్నీ క్లియర్ చేసుకోవాలి, అన్నీ వెయిట్ చేయాలి, అది మేము వెయిట్ చేస్తున్నాం, దాని గురించి చూస్తాను. మీకు నమ్మకం ఉందా? ఏమో నమ్మకం అంటే వాళ్ళు చేయాలండి. అంటే చేస్తారా అని నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టి కదండి ఓట్లు వేస్తాం, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తారనుకోండి కంపల్సరీ అని మేము నమ్ముతాం. నిజంగానే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నాకు అవకాశం ఉంటుంది, 8 బస్సులోని వేలింది దాని గురించి అని కాదండి, అంతే కదండి. నమ్మేం కాదండి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గెలిపించిన తర్వాత ఇంకా నమ్మకం ఉంటుందని ఇంక వాళ్ళు చేయాలి, అది బాధ్యత అది. ఇది కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై పిఠాపురం ప్రజల పబ్లిక్ టాక్. మరిన్ని పబ్లిక్ టాకులు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి అశోక్ టీవీ.